హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఉషా వెల్లోర్ ఛానల్. సో థంబ్నైల్ చూసారు కదా, సో గుడ్డు పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ బాండల్ పెట్టి ఆయిల్ పోసానండి. ఇది ఏంటి అంటే చేపల పులుసులాగా ఉంటుంది. దీంట్లో ఉద్దిపప్పు వేసాము, ఆవాలు, కొంచెం స్పైసీగా బాగుంటుంది, జీలకర్ర వేసాను. సో సేమ్ మీకు ఎలా అంటే చేపల పులుసులాగే వస్తుంది అన్నమాట. సో ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డలు వేసాము. సో ఇక్కడ ఏంటంటే తెల్లగడ్డ ఇంకా మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కరివేపాకు, ఆనియన్స్, ఆనియన్స్ మీరు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ ఉంటుంది. సో అందుకని ఇక్కడ చాలా ఆనియన్స్ వేసాము. బాగా వేగాలి. ఇదేంటి అంటే బాగా బ్రౌనిష్ కలర్ అంటారు కదా, బాగా వేగాలి. ఇది ఎంత వేగితే మీకు కూర అంత టేస్టీగా వస్తుంది. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏంటంటే సాల్ట్ యూజ్ యాడ్ చేసుకుందాం, కొంచెం పసుపు కూడా. ఈ సాల్ట్ పసుపు ఏంటంటే కొద్దిగా వేగినాకే వేయండి, స్టార్టింగ్లో వేయకుండా కొంచెం ఆనియన్స్ వేగినాక కొంచెం, అప్పుడు ఆ స్టేజ్లో వచ్చినప్పుడు సాల్ట్ పసుపు వేయండి. సో ఒకసారి కలయ పెట్టేసుకొని పచ్చిమిర్చి హాఫ్ హాఫ్ కట్ చేసి వేస్తే సరిపోతుంది. సో చీల్చి వేస్తారు కదా, అలా కాకుండా హాఫ్ హాఫ్ కట్ చేసి వేసేయండి, సరిపోతుంది. సో అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. బాగా కలయబెట్టేసి ఇంకా వేగాలి ఇది అచ్చని. ఓకే, సో ఈ కలర్కి వచ్చినప్పుడు టమాటాలు యాడ్ చేసేద్దాము. సో బాగా చూసారు ఆనియన్స్ ఎలా వేగాయో, అలా వేగిన తర్వాతే మనం టమాటాలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం కలర్ పెట్టేసుకుందాము. సో ఒక బాగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలర్ పెట్టేసుకునేసి ఫస్ట్ చూసారు కదా. సో కలర్ పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. సో ఇలా మూత పెట్టుకుంది దాదాపు 10 మినిట్స్ అండి, 10 మినిట్స్ అంతే, 15 మినిట్స్ ఏం కాదు, 10 మినిట్స్ పెట్టేసుకుంటే ఇట్లా మెత్తగా టమాటాలు అన్నీ మెత్తగా అవుతాయి. సో ఒకసారి చూడండి ఎంత బాగా మెత్తగా అయ్యాయి కదా. సో ఇలా చూపిస్తున్నారు కదా, సో కలర్ చూసారా బాగుంది. ఇప్పుడు కారం వేసుకున్నాము, 2 స్పూన్స్ కారం. మిర్చి వేసాం కానీ కారం 2 స్పూన్స్ పడుతుంది దీనికి. నెక్స్ట్ ధనియాల పొడి 1.5 స్పూన్ సరిపోతుంది. ఇది ఏంటి అంటే మెంతులు వేసాను, మెంతి పౌడర్ ఏంటి అంటే మెంతులు వేపుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని యూజ్ చేయండి. మెంతి పౌడర్ కాకుండా మెంతులు వేయించి పౌడర్ కొడితే ఆ స్మెల్ అరోమా అనేది చాలా బాగా ఉంటుంది. సో మొత్తం ఒకసారి ఇది కూడా మిక్స్ చేసేసాము. ఇప్పుడు చింతపండు పులుసు, ఇది చేపల పులుసు లాంటిది అన్నాను కదా. సో చింతపండు పులుసు లేదే ఇలాంటి పులుసు చేయలేము. సో చింతపండు పులుసు వేసేసుకున్నాము. దీనికి 1.5 గ్లాస్ వాటర్ పోసేసుకోవాలి. 1.5 గ్లాస్ ఫుల్ వేసేసుకొని ఒకసారి మొత్తం కలబెట్టేసుకొని మూత పెట్టేసుకోవడమే. సో ఈ మూత పెట్టేసిన తర్వాత మీరు ఒక దాదాపు 15 to 20 మినిట్స్ ఉండాల్సి ఉంటుంది ఇలా. ఓకే, అయిపోయింది 15 మినిట్స్. సో అందుకనేసి బుడగలు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో బాగా కలుపుకున్న తర్వాత మిక్స్ చేస్తాం. ఈ స్టేజ్లో కోడిగుడ్లు అనేది వేసేద్దాం. కోడిగుడ్లు మీకు తెలుసు కదా, సైడ్లో కట్ చేసి వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ జ్యూస్ మొత్తం దానికి పడుతుంది. ఏదైతే కర్రీలో వేస్తున్నామో ఆ కర్రీ మొత్తం దీనికి బాగా పడుతుందన్నమాట. సో ఎగ్స్ మొత్తం సైడ్స్ జస్ట్ ఊరికే అలా కట్ చేసి అలా వేసేయడం అంతే. మొత్తం ఒకసారి వేసేసిన తర్వాత మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపెట్టుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకున్నాము అంటే ఒక కరెక్ట్గా 5 మినిట్స్ చాలు. ఆయిల్ చూసారా పైకి ఎలా తెలియదు, ఇలా వచ్చినప్పుడు డన్. సో ఓకే, ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఒకసారి మొత్తం కలబెట్టేసుకోండి, మంచిగా మిక్స్ చేసేసుకుంటే దాట్స్ ఇట్, అయిపోయింది.
పద్దెనిమిది రోజులు గుడ్డు ముద్దు మమ్మీ నడుపు.